వెల్కమ్ టు ఆన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాహుల్ గాంధీకి లేఖ రాసిన కేంద్ర మంత్రి మాండవియ భారత్ జోడో యాత్రలో మాస్కులు శానిటైజర్లు వినియోగించాలంటూ సూచన. ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు ట్విట్టర్లో మోదీ శుభాకాంక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు వైసీపీ కార్యకర్తల సంబరాలు. డ్రగ్స్ కేసులో సిట్ నివేదిక బయట పెట్టాలంటూ బండి సంజయ్ డిమాండ్. కేటీఆర్ ముఖంలో భయం కనిపిస్తుందంటూ విమర్శ. ఐపీఎల్ విలువ అందరంత ఎత్తుకు అంచనా వేసిన డిఎన్పి అడ్వైజరీ సంస్థ 400 నుంచి 600 మిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చన్న అభిప్రాయం. తెలుగు రాష్ట్రాలలో అవతార్ 2 సంచలనం. 5 రోజుల్లో 47 కోట్లు వసూళ్లు. భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. జనాకర్షణ యాత్ర నిర్వహిస్తున్న బీజేపీ రాజస్థాన్ చీఫ్ సతీష్ పూనియాకు ఇదే సలహా ఇస్తూ లేఖ రాయగలరా అని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియను కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖైరా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రాహుల్ గాంధీ యాత్రనే చూస్తుంది తప్పించి రాజస్థాన్, కర్ణాటకలలో బీజేపీ చేపట్టిన యాత్రలను చూడటం లేదని విమర్శించారు. ఈ యాత్రలకు పెద్దగా జనాకర్షణ లేదంటూ తెప్పిపొడిచారు. కేవలం రాహుల్ గాంధీకి లేఖ రాయడం అంటే ఆయన్ని భారత్ జోడో యాత్రను టార్గెట్ చేసుకోవడమేనని పవన్ ఖైరా అన్నారు. భారత్ జోడో యాత్రకు ఎంతో ఆదరణ లభిస్తుండటం, ప్రజలు భారీగా పాల్గొనడం చూస్తున్నాం. కానీ అసలు కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయా? ఏ విమానాశ్రయానికైనా వెళ్ళి చూడండి, మాస్క్ ధరించలేదు అని ఎవరూ అడగరు. ఎందుకని? ప్రజా రవాణాలో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయడం లేదు. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్కు, భారత్ జోడో యాత్రకు ఈ నిబంధనలు ఎందుకు? పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసుకున్నారా అని పవన్ ఖైరా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా జగన్ను విష్ చేశారు. సీఎం జగన్ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ట్వీట్ చేశారు. ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్కు విపక్ష టీడీపీ నేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. బర్త్డే గ్రీటింగ్స్ టు వైఎస్ జగన్ అంటూ చంద్రబాబు విషెస్ తెలిపారు. అటు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను అని తెలిపారు. ఇక క్యాంపు కార్యాలయంలో సీఎం బర్త్డే కోలాహలం నెలకొనింది. అక్కడ జరిగిన వేడుకలలో సీఎం జగన్తో మంత్రులు, అధికారులు కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, తానేటి వనిత, విడుదల రజని, జోగి రమేష్, రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి తదితరులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపి ఆయనకు కేక్ తినిపించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఊళ్లలోనూ కేకులు కట్ చేయిస్తూ జగన్పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. సీఎం బర్త్డే వేడుకలు ఘనంగా జరుపుతూ నియోజకవర్గాలలో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటం, అన్నదాన కార్యక్రమాలు, స్కూల్ విద్యార్థులకు ఆటపోటీలు నిర్వహించారు. భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. జనాకర్షణ యాత్ర నిర్వహిస్తున్న బీజేపీ రాజస్థాన్ చీఫ్ సతీష్ పూనియాకు ఇదే సలహా ఇస్తూ లేఖ రాయగలరా అని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియను కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖైరా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రాహుల్ గాంధీ యాత్రని చూస్తుంది తప్పించి రాజస్థాన్, కర్ణాటకలలో బీజేపీ చేపట్టిన యాత్రలను చూడటం లేదని విమర్శించారు. యాత్రలకు పెద్దగా జనాకర్షణ లేదంటూ తెప్పిపొడిచారు. తానింకా వైసీపీలోనే ఉన్నానని, వాళ్లేమీ తనను తీసేయలేదని మాజీ మంత్రి టీఎల్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆయన ఇవాళ కడపలో మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో ఉన్నందుకు నాకే అసహ్యంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. తాను వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడవలసి వస్తుందని, రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతి పరుడని అనుకోలేదని విమర్శించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని బాగు చేయాలంటే చంద్రబాబుకు మాత్రమే సాధ్యం అనుకుంటున్నాను. యేసుక్రీస్తు, అల్లా, వెంకటేశ్వర స్వామి వచ్చినా రాష్ట్రాన్ని బాగు చేయలేనంతగా పరిస్థితులు ఉన్నాయి. కానీ మనలో చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. చంద్రబాబు అయితే బాగు చేయగలడని నా నమ్మకం. ఎందుకంటే 94లో నేను విపక్ష పార్టీ ఎమ్మెల్యేగా గెలిచాను. ఎన్టీఆర్ అనేక పథకాలు పెట్టడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది. 95లో ఎన్టీఆర్ దిగిపోయారు. అప్పుడు చంద్రబాబు పరిస్థితిని చక్కదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ నిజాయితీని ఎవరూ తప్పుబట్టలేరు. కానీ పవన్కు పరిపాలనా దక్షత ఉందని నేను అనుకోవటం లేదు. చంద్రబాబు పవన్ కలుస్తారో లేదో తెలియదు, కానీ వాళ్ళిద్దరూ కలిసి ఏపీని పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నానని డిఎల్ రవీంద్రారెడ్డి వివరించారు. వైసీపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, ఎందుకంటే నా జీవితంలో రాజశేఖర్ రెడ్డి కుమారుడు ఇంత అవినీతి పరుడు అవుతాడని నేను అనుకోలే.
నాకు ఆయనకు అడ్వైజర్గా ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంకా ఉన్నాడు ఇప్పుడు కూడా ఆయన అధికారాలన్నీ కట్ చేశారు ఆయన చెప్పడము ఎన్నికలకు ముందు ఆయన రెడ్డి రెడ్లంతా ఏకమైనారు ఇప్పుడు ఒక 5-6 మంది ముఖ్యమైన రెడ్లు ఉన్నారు చూడు ఆ ముఖ్యమైన రెడ్లు ఎన్నికల ముందు సమావేశం పెడితే అన్న నాకేముంది ఇద్దరు కూతుర్లే కదా ఆల్రెడీ మన ఆయన 30-40 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి నేను అవినీతి చేయను అవినీతి చేయకుండా పరిపాలన మంచిగా ఇచ్చి మా నాయనకన్నా మంచి పేరు తెచ్చుకుంటా అని చెప్పినాడు అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు నాతో కూడా నేను కలిసినప్పుడు అంటే రిజల్ట్కు ఎన్నికలకు ముందు నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదన్న నేను చాలా మంచి పరిపాలన అందిస్తాను అన్నాడు మొదలుపెట్టిన నుంచి అవినీతే ఇసుకేముంది ఇసుక ఆన్లైన్ అని ఆయన నోటుతో చెప్పినాడు కదా ఎక్కడుంది ఆన్లైను వాడెవడో శేఖర్ రెడ్డి బాయ్ జేపీ వెంచర్స్ బాయ్ ఇంకొకడెవడో సబ్ కాంట్రాక్టర్ వచ్చా వాడు పోయి జిల్లా నాయకులకు ఇచ్చినాడు వాళ్ళ బంధువులు ఎవరో వాళ్ళందరూ వాళ్ళ వ్యాపారము వాళ్ళు మళ్ళీ ఇంటర్న్ సబ్ కాంట్రాక్టు అట్లానే లిక్కరు మీరు హైదరాబాద్కి ఎప్పుడైనా పోతే మీ డెబిట్ కార్డు తీసుకోండి మీకు ఇస్తారు లిక్కరు ఇక్కడ లిక్కర్ ఏరు క్యాష్ అండ్ క్యారీ అట్లానే ఎర్రమట్టి అసలు నాకు ఆశ్చర్యం మేము అధికారంలో ఉండగా ఎర్రమట్టి అనేది ఎవడే కానీ అడిగేవాడు కాదు ఇప్పుడు ఎర్రమట్టికి ఎంత వాల్యూ ఇచ్చిందంటే అంత వాల్యూ దానికి ఒక పెద్ద రేటు ఇంకా మినరల్స్ క్రషర్స్ ఇవన్నీ ఇంకా మినరల్స్ అన్నీ మైనర్ మినరల్స్ కానీ మేజర్ మినరల్స్ కానీ దోపిడీనే ఇవన్నీ కాక ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో నాకు ఎప్పుడో మొన్న ఒక లిక్కర్ వెండర్ చెప్తున్నాడు ఆయన ఎవరో కాదు ఆ పార్టీ ఎంపీనే గతంలో 3,000 కోట్లు ఆయనకు గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం కలిపి 3,000 కోట్లు లిక్కర్ సప్లై చేసిన దానికి ఇవ్వాల్సిందంట మెక్డవల్స్ ఇవ్వాల్సింటే 1,000 కోట్లు ఇచ్చి మిగతా 2,000 కోట్లు 2-3 సార్లు తిరిగితే ఎంత పర్సంటేజ్ ఇస్తావు అన్నాయంట అందుకని ఎవరు మేజర్ లిక్కర్ సప్లయర్స్ ఎవరు లేరు ఆంధ్రప్రదేశ్లో అంతా అతనా ఆయన సొంత బ్రాండ్స్ విజయసాయి రెడ్డి సొంత బ్రాండు మన నంద్యాలలో ఎస్పివై రెడ్డి బ్రాండ్ అంటే ఆయనది కాదు పాపం వేరే వాళ్ళు ఇట్లా చేసుకుంటారు నా బాధ ఏంటంటే యాజ్ అ డాక్టర్గా ఈ మధ్య నాకు బాధ వేసిన విషయం అంటే మా మండలంలో 6 మంది ఈ చీప్ లిక్కర్ తాగి లివర్ పోయి చచ్చిపోయినారు అయితే 6 మందికి 10-10 లక్షలు సీఎం రిలీఫ్ ఇచ్చినాడు అంటే చచ్చిపోకముందు ఇచ్చినాడు మీరు లివర్ మార్పించుకోండి అని చెప్పి సీఎం రిలీఫ్ నుంచి లెటర్ వచ్చింది వాళ్ళకు కానీ వాళ్ళు అప్పటికే లివర్ పోయింది చచ్చిపోయినారు లివర్ మార్చకపోతే ఆ 10 లక్షలు రాదు కనీసం ఆ 10 లక్షలు వచ్చినా వాళ్ళ కుటుంబం అన్నా బాగుపడుతుంది 6 మంది చనిపోయినారు ఒక్కడు మాత్రం మైదుకూరు మండలంలో ఏదో మేము తలా ఇంత చందాలు వేసుకొని మొత్తం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయించినాము మరి వాడు బతుకుతాడో పోతాడో తెలియదు అంత సబ్స్టాండర్డ్ లిక్కర్ స్టాండర్డ్గా ఉన్న లిక్కర్ ఏది లేదు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఆయన మరి నేను ఒకటే ఎవడైనా తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు ఈయన తప్పించుకోలేడు ఇంకొకరు తప్పించుకోలేడు ఇంకొకరు తప్పించుకోలేడు ఎవరైనా తప్పు చేసిన వాడు ఏదో టైంలో ఒకవేళ కేసు శిక్ష పడకపోయినా దేవుడైనా శిక్షించుతాడు దాంట్లో డౌటే లేదు అసలు నాకు అర్థం కాదు ఏంటంటే మీకన్నా ఏమైనా తెలుసుకో కానీ ఈ కర్టన్స్ ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కాలే కర్టన్స్ పెడుతున్నారు కదా సీఎం వస్తానే ఎందుకయ్యి బ్యారికేడ్స్ పెడతారు బ్యారికేడ్స్ ఒక పెట్టచ్చు ఎందుకంటే మనుషులు చొచ్చుకొని రాకుండా బ్యారికేడ్స్కు మళ్ళీ బట్ట కడతారమ్మా అవి కనపడకుండా నాకు ఆయన కనపడకుండా చాలా అసహ్యంగా ఉంది ఈ పార్టీలో నేను ఉన్నానంటే చాలా అసహ్యంగా ఉంది ఏంది వచ్చేది సింగిల్ డిజిట్ ఇస్తే గొప్ప సంక్షేమ పథకం నేను పల్లెలకు పోతున్నాను కదా సంక్షేమ పథకాలు కూడా వాళ్ళ అబ్బల సొమ్ము ఇవ్వడంలా
అప్పు తెచ్చిస్తాడు. చంద్రబాబు కూడా లాస్ట్ డేస్లో పసుపు కుంకుమ ఏదో ఇచ్చాడు. సో చంద్రబాబుకి ఏమైంది అప్పుడు? కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఏమీ చల్లవు. గుజరాత్లో ఏ సంక్షేమ పథకం అనౌన్స్ చేయకుండా వాళ్ళకు 156 సీట్లు వచ్చినాయి. యాప్ ఎన్నో సంక్షేమ పథకాలు అనౌన్స్ చేశాడు, ఏమో 5 వచ్చినాయి. సంక్షేమ పథకాలు ఇవన్నీ ఏమీ గట్టెక్కించవు. వాళ్ళ వాళ్ళ ధైర్యం ఏంటంటే ఓటుకు 5,000 ఇవ్వచ్చు, మనము కుప్పంలో ఇచ్చాం కదా, గెలిపించాం కదా, అట్లా ఆలోచనలో ఉన్నట్టుంది. కానీ ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటికి లాగి కొంచెం బాగు చేయాలి అని అనుకుంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు తప్పితే ఎవరు ఏం చేయలేరు. ఒక నా మన ఒక ఆర్టికల్ ఏదో వీకెండ్ విత్ ఆర్కే అని ఒకటి వస్తుంది, అందులో రాధాకృష్ణ చెప్తాడు ఏమని, యేసుక్రీస్తు అల్లా వెంకటేశ్వర స్వామి ముగ్గురు వచ్చినా ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరని. కానీ బాగు చేయలేకుండా పోయే మన దగ్గర చిత్తశుద్ధి ఉంటే బాగు చేసే అవకాశం ఉంది. అది అంతో ఇంతో నాకు ఒక నమ్మకము, చంద్రబాబు అయితే చేయగలడని. పవన్ కళ్యాణ్ ఇస్ ఆల్సో ఏ హానెస్ట్ మ్యాన్, అతని దగ్గర అసలు నిజాయితీ దాన్ని క్వశ్చన్ చేసే దానికి లేదు ఎవరికి కూడా, కాకపోతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ లేదు అని నేను అనుకుంటున్నా. నా మరి వీళ్ళిద్దరు కలుస్తారో లేదో తెలియదు మనకు, మనమేమి ఎవరితో టచ్లో లేము. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన కుమారుడు చంద్రమౌళి రెడ్డి మృతి చెందారు. 3 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చంద్రమౌళి చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో బుధవారం తుదిశ్వాస విడిచారు. ముంబైలో ఉద్యోగం చేస్తూ సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న చంద్రమౌళికి ఇటీవలే చెన్నై పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైంది. వచ్చే నెలలో వివాహం జరగవలసి ఉంది. అయితే వివాహ ఆహ్వాన పత్రికలను బంధువులకు అందించేందుకు ఆయన చెన్నై వెళ్లారు. అక్కడ కారులో ప్రయాణిస్తుండగా చంద్రమౌళికి గుండె నొప్పి వచ్చింది. బంధువులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆయనను నగరంలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే తీవ్ర గుండెపోటుకు గురైనట్లు గుర్తించిన వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఎకో ద్వారా చికిత్సను కొనసాగించారు. కానీ వైద్యులు ఎంత ప్రయత్నించినా చంద్రమౌళి ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ ఉదయం 8:20 ఆయన మరణించినట్లు కావేరీ ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. చంద్రమౌళి ఇదివరకే నేత్రదానం కోసం నమోదు చేసుకున్న నేపథ్యంలో ఈ సౌకర్యాన్ని కల్పించినట్లు వెల్లడించింది. ఏదేమైనా మరికొన్ని రోజులలో పెళ్లిపెట్లు ఎక్కవలసిన కుమారుడి మరణంతో ఇటు ధర్మారెడ్డి ఇంట అటు వధువు కుటుంబంలో విషాదం నెలకొనింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు చార్జ్షీట్లో లిక్కర్ క్వీన్ పేరు 28 ఉందని రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ అన్న, తొందరపడకు, మాట జరకు, 28 నా పేరు చెప్పించినా, 28,000 నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు అని కవిత ట్వీట్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా ట్వీట్ చేశారు. కవిత ఇవ్వవలసిన వివరణలు చాలా ఉన్నాయని మాణిక్యం ఠాగూర్ ఆరోపించారు. మాణిక్యం ఆరోపణలపై కవిత స్పందిస్తూ, నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా బూటకమని, అబద్ధమని, నా చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుంది. బీజేపీ రైతు వ్యతిరేక పెట్టుబడిదారి అనుకూల విధానాలను బీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ బహిర్గతం చేస్తారనే భయంతో బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది అని ఎమ్మెల్సీ కవిత వివరించారు. తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. గర్భిణీల కోసం ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే కేసీఆర్ కిట్ అందజేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా గర్భిణీలకు పౌష్టికాహార కిట్ను అందజేయాలని నిర్ణయించింది. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పేరిట 1,962 విలువ చేసే కిట్ను గర్భిణీలకు పంపిణీ చేయనుంది. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి కిట్ల పథకాన్ని ప్రారంభించారు. ప్రజా సంక్షేమమే తమ ఊపిరి అంటూ నిరంతరం అబద్ధాలు వల్లిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన సంక్షేమమే ప్రజా సంక్షేమమని బలంగా నమ్ముతారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వివరించారు. అందుకే తన పుట్టినరోజు సందర్భంగా సాక్షి పత్రిక, సాక్షి టీవీకి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల పేరుతో భారీగా యాడ్స్ ఇచ్చుకున్నారని ఆరోపించారు. ప్రకటనల పేరుతో 50 కోట్లు అక్రమంగా అర్జించారని యనమల అన్నారు. ప్రభుత్వ ప్రకటనల జారీకి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించారని ఆరోపించారు. తన సంక్షేమమే ప్రజా సంక్షేమమని జగన్ రెడ్డి గట్టిగా విశ్వసిస్తాడనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ అని యనమల చెప్పారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ విలువ 10 బిలియన్ డాలర్లను దాటిపోయింది. దీంతో దీన్ని డెకార్కన్గా డిఎన్పి అడ్వైజరీ సంస్థ పేర్కొనింది. 2022లో ఐపీఎల్ విలువ 10.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు తాజాగా ప్రకటించింది. అంటే రూపాయల్లో సుమారు 90,000 కోట్లు. ఐపీఎల్లో 10 జట్లు ఉంటాయి. ఈ జట్లకు కూడా బ్రాండ్ వాల్యూ విడివిడిగా ఉంటుంది. అయితే 2 కొత్త జట్లు వచ్చి చేరటం, పూర్తి స్థాయి డేటా లేనందున ఐపీఎల్ ఫ్రాంచైజీల వాల్యుయేషన్ను పిఎన్డి అడ్వైజరీ ప్రకటించలేదు. బిలియన్ డాలర్ల విలువను చెరితే యూనికార్న్గా, 10 బిలియన్ డాలర్ల విలువను దాటితే డెకార్కర్గా పిలుస్తుంటారు. 2020లో ఐపీఎల్ విలువ 6.2 బిలియన్ డాలర్లుగా ఉంటే గత 2 ఏళ్లలో 75% పెరిగినట్లు ఈ సంస్థ తాజాగా విడుదల చేసిన Beyond 22 యాడ్స్ నివేదిక తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అవతార్ 2 ఈ నెల 16వ తేదీన థియేటర్లకు వచ్చింది. జేమ్స్ క్యామెరన్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా తొలి ఆటతోనే సంచలనాత్మక విజయంగా టాక్ తెచ్చుకుంది. టెక్నాలజీ పరంగా ప్రపంచ సినిమాను మరో అడుగు ముందుకు వేయించింది. 2D 3D ఫార్మెట్లలో విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో తొలి రోజే 10 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. 3 రోజుల్లోనే 38 కోట్లను రాబట్టిన ఈ సినిమా 5వ రోజుతో 47 కోట్ల వసూళ్లను సాధించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సంక్రాంతి వరకు పోటీగా నిలిచే స్థాయి సినిమాలే లేవు. అందువలన అవతార్ 2 తీరిగ్గా తన హవాను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో బంగారం ధరలు గత 4-5 రోజుల నుంచి తగ్గుముఖం పడుతుండగా తాజాగా స్థిరంగా కొనసాగుతుంది. ఇక వెండి ధర స్వల్పంగా తగ్గింది. అంటే కిలోకు 200 రూపాయల చొప్పున తగ్గింది. దేశంలో మహిళలు పసిడికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంటారు. ప్రతిరోజు బంగార వ్యాపారాలు జోరుగా కొనసాగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్ లేకపోవడంతో క్రమంగా దిగి వస్తుంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రభావం కూడా ఉందని బిలియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకు పతనమవుతున్న బంగారం ధరలు December 21వ తేదీన నిలకడగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం వెండి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 50,685గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,280 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,600గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 54,110 రూపాయలుగా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,600గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 54,110 రూపాయలుగా కొనసాగుతుంది. ఇకపోతే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 49,600గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 54,110 రూపాయలుగా ఉంది. సీఎం జగన్ బర్త్డే వేడుకలు గుంటూరు నగరంలో ఘనంగా పార్టీ నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దలగిరి ఆధ్వర్యంలో మాచేటి గురువయ్య హైస్కూల్ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరంను నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దలగిరి ముస్తఫా, ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు, నగర కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ ఉద్యోగులకు 5 సంవత్సరాల వయోపరిమితి పెంచాలని కోరుతూ విద్యార్థి సంఘాలు బుధవారం బ్రాడీపేట సిపిఎం కార్యాలయం వద్ద జగన్ చిత్రపటానికి వినతి పత్రాన్ని సమర్పించాయి. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, ఏఐవైఎఫ్ నేత వలి మాట్లాడుతూ 4 ఏళ్లుగా నోటిఫికేషన్ లేని ఎడల పోలీస్ ఉద్యోగులకు వయోపరిమితి 5 సంవత్సరాలకు పెంచుతున్నట్లు శుభవార్తను తొందరలో చెప్పాలని కోరారు. అదేవిధంగా నిరుద్యోగులకు మేలు చేయకపోతే పోరాటం తప్పదని వారు డిమాండ్ చేశారు. పడం తిప్పనని జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ప్రచారం చేశారు. నిరుద్యోగులకైతే 2,35,000 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పేరుతో నేను 5 ఏళ్ళలో పూర్తి చేస్తానని చెప్పి, నేడు 4వ సంవత్సరం అవుతా ఉంటే కేవలం పోలీస్ ఉద్యోగాలు మాత్రమే 6,511 ఉద్యోగాలు విడుదల చేశారు. ఆ ఉద్యోగాలకు దాదాపు 8 లక్షల మంది అభ్యర్థులు దానికోసం ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటే, నేడుకి మీరు
అభ్యర్థుల వయసు కూడా 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం 2 సంవత్సరాలు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం 3.5 సంవత్సరాల నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి 5 సంవత్సరాలు కూడా వయసు పరిమితిని పెంచాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు రాసారోపణలు కూడా చేయడానికి మేము సిద్ధపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజైనా సరే యువకులకి ఒక మంచి శుభవార్త చెప్తూ 5 సంవత్సరాల వయసు పరిమితిని పెంచుతారని ఆశిస్తా ఉన్నాము ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విద్యార్థి దినోత్సవం తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వాస్తవానికి నవంబర్ 22వ తేదీన ఒక నోటిఫికేషన్ వచ్చింది పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి దాదాపు 6011 పోస్టులు అందులో ఉన్నాయి కానీ దాదాపు ప్రతి ఏటా మేము అధికారులకు వస్తే ప్రతి ఏటా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉన్న అన్ని పోస్టులకు ప్రతి ఏటా నోటిఫికేషన్ ఉంటుందని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే 3.5 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది ఇప్పటికే చాలామంది లక్షలాది మంది ఇంచుమించుగా ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే 3 లక్షల మందికి పైగా ఈ ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు ఉన్నాయో వాటిని అర్హత కోల్పోతున్నారు కారణం వయోపరిమితి ఇప్పుడు కానిస్టేబుల్కి అయితేనేమో 24 చేశారు ఎస్ఐకి 27 ఏళ్ళు మాత్రమే ఉంది ఈ లెక్కన గత 4 ఏళ్ళ నుంచి లక్షల రూపాయలు పోలీస్ సెంటర్లో వెచ్చించి అప్పుల పాలయ్యి మేము పోలీస్ కావాలని 1 లక్షంతో తయారైనటువంటి ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నిరాశ అవుతుంది అందుకని ముఖ్యమంత్రి గారు ఒకసారి వినవించండి కనీసం 5 ఏళ్ళు అయిన వయోపరిమితి మీరు రెగ్యులర్గా నోటిఫికేషన్ ఇస్తేనేమో అవసరం లేకుండే కానీ ఈరోజు ప్రతి ఆట ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా 4 ఏళ్ళ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి అది కూడా వయోపరిమితి పెంచకుండా అన్యాయం చేస్తున్నారు అందుకనే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి పేరుతో డివైఎఫ్ఐ ఏవైఎఫ్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ పిడిఎస్ ఇట్లాంటి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి విజయవాడలో ధర్నా చౌక్కు కూడా అనుమతి ఇవ్వకుండా నిరుద్యోగులు అరెస్ట్ చేసిన పరిస్థితి వచ్చింది అందుకనే ఈరోజు నిరుద్యోగులందరూ కూడా శుభవార్త చెప్పాలని జన్మదిన సందర్భంగానైనా కనీసం 5 ఏళ్ళకు వయోపరిమితి ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉందో వాటి వయోపరిమితి పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని నిన్న కాక మొన్న సజ్జల రామకృష్ణ గారు మాట్లాడుతూ మేము మా ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అంత యంగ్స్టర్ని ప్రోత్సహిస్తాం యువకులను ప్రోత్సహిస్తామని చెప్తున్నారు ఒక పక్కేమో యూత్ ప్రోత్సహిస్తామని చెప్తున్నా మరోపక్క రిటైర్మెంట్ వయసు 60 నుంచి చంద్రబాబు నాయుడు ఏమో సార్ చంద్రబాబు నాయుడు కాస్త ముసలాడు కదా 50 నుంచి 60 చేశాను అనుకుంటే యంగ్స్టార్ని జగన్మోహన్ రెడ్డి కూడా 60 నుంచి 62 ఏళ్ళకి పెంచాడు తప్ప యూత్ని ఏం ప్రోత్సహించింది లేదు అందుకనే రిటైర్మెంట్ వయసు పెంచడం కాదు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వయోపరిమితి పెంచకపోతే రేపు రాబోయే రోజుల్లో ఫ్యూచర్ టాస్క్ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అందులో ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి రాహుల్ గాంధీకి లేఖ రాసిన కేంద్ర మంత్రి మాండవ్య భారత్ జోడో యాత్రలో మాస్కులు శానిటైజర్లు వినియోగించాలంటూ సూచన ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు ట్విట్టర్ లో మోదీ శుభాకాంక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు వైసీపీ కార్యకర్తల సంబరాలు డ్రగ్స్ కేసులో సిట్ నివేదిక బయట పెట్టాలంటూ బండి సంజయ్ డిమాండ్ కేటీఆర్ ముఖంలో భయం కనిపిస్తుందంటూ విమర్శ ఐపీఎల్ విలువ అందరంత ఎత్తుకు అంచనా వేసిన డిఎన్పి అడ్వైజరీ సంస్థ 400 నుంచి 600 మిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చన్న అభిప్రాయం తెలుగు రాష్ట్రాలలో అవతార్ 2 సంచలనం 5 రోజుల్లో 47 కోట్లు వసూళ్లు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ న్యూస్.